హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వర కుక్స్. ఈరోజు చూడండి, గుంటూరు జిల్లాలో హైవే పక్కన జైన దేవుని టెంపుల్ ఉందండి. జైన్ టెంపుల్ ఉందండి, సూపర్గా ఉంటుందండి. విశాలమైన ప్రాంగణంలో చుట్టుపక్కల పచ్చని చెట్లతో ప్రకృతి అందాలలో పాలరాతితో కట్టిన టెంపుల్ అండి జైన్ టెంపుల్. ఈ గుంటూరు తెనాలి మొత్తం కలిపి, గుంటూరు జిల్లా తెనాలి తెలంగాణలో కలిపి 400 టెంపుల్స్ ఉన్నాయి, జైన్ టెంపుల్స్. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి చూడండి, మెట్లు ద్వారాగా కాలినడకన లోపలికి వెళ్ళాలి, టికెట్ అనేది తీసుకొని. సూపర్గా ఉంటుందండి జైన్ టెంపుల్, పాలరాతితో కట్టారు చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఒకసారైనా వచ్చి ట్రై చేయండి, విశాలంగా ఉంది, ప్రశాంతంగా. మనం ఇక్కడ ఈ టెంపుల్ అనేది సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి, నేను అడిగి వ్యూ అనేది తీసుకుంటున్నాను. ఈ టెంపుల్ని చూపిద్దాం అందరికీ అని. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఇక్కడ ఈ సైడ్ని వచ్చేసి ఇలా ఉన్నాయి దేవుని గుళ్ళు. మనం లోపలికి వెళ్ళగానే ఈ లోపల జైన్ దేవుడి గోపురం అనేది ఉంది, పావురాళ్ళు ఉన్నాయి. మనం పూజ అనేది చక్కగా బాదం పప్పులు రైస్ తెచ్చుకొని పూజ అనేది స్వస్తిక ఆకారంతో వేసుకొని పీట పైన మూతికి మన గాలి సొరస అనేది దేవునికి తగలకుండగా మాస్క్ లాగా మనం ఇలాగ కప్పుకొని చక్కగా సొరస అనేది దేవునికి తగలకుండగా మనం పూజ అనేది చేసుకోవాలి. జైన్ దేవుడు చూడండి ఎంత బాగుందో, లోపల మాత్రం చక్కగా బాగుంది. ఈ విధంగా పూజలు అనేది చేసుకుంటారు. ఇక్కడ మాత్రం చక్కగా ఉపవాసాలు కూడా ఉంటారండి, ఉపవాసాలు ఉంటారు. జ్ఞాన మందిరంలోనికి రాగానే స్వస్తిక ఆకారంతో బియ్యంతో వేసుకొని పూజలు అందుకుంటారండి. ఇక్కడ ఉపవాసాలు కూడా ఉంటారు, పాతకాలం నుంచే ఉంది ఈ పద్ధతి అనేది. ఇటు బయటకు వచ్చేసి చూడండి, ఏనుగులు ఉన్నాయండి, ఏనుగులు. బయట చెట్లు ఉంది, ఇటువైపు పక్కన కూడా చెట్లు అనేవి ఉన్నాయి, ప్రకృతి ఉంది. పిల్లలు ఆడుకోవడానికి రంగుల రత్నాలు ఉన్నాయి, ఉయ్యాలు ఉన్నాయి, పచ్చగా వాతావరణం ఉంది, బాగుందండి. ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయి చెట్ల పైన చూడండి, ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. ఇటు చుట్టుపక్కల 2-3 టెంపుల్స్ ఉన్నాయి జైన్ దేవుడి, చాలా పెద్దగా ఉందండి. గుంటూరు జిల్లాలో హైవే పక్కనే ఉందండి. మంగళగిరికి వెళ్ళే రోడ్లో హైవేలో ఉందండి, బాగుంటుందండి. ఇక్కడ మీరు ఒకసారైనా వచ్చి జైన్ దేవుని దర్శనం చేసుకోవచ్చు, భక్తులు మనం ప్రశాంతంగా. ఇక్కడ 5-6 టెంపుల్స్ ఉన్నాయండి లోపల ప్రాంగణంలో చూడండి, అందరూ వచ్చేస్తున్నారు పాలు రాయితే. ఇక్కడికి వచ్చేస్తే మనం అనేది మందిరంలోకి వచ్చేగానే